హలో బ్రో, ఇవాళ మనం క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా అండ్ రుచికరంగా చేసుకుందాం. క్యాబేజీ కూర అంటే బాగా ఉడికించి అది వడగట్టి ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది, కానీ అవేమీ లేకుండా సింపుల్గా అయిపోయేలాగా చెప్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అవ్వడానికి ఒక 1 to 2 minutes పడుతుంది బ్రో. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంతోపాటే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి బ్రో. ఒక 5 minutes తర్వాత మగ్గిపోతుంది అన్నమాట. ఆ తర్వాత తరిగిన టమాటాలు వేసుకోవాలి. దీంతోపాటే సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించండి బ్రో. ఇది మగ్గడానికి ఒక 10 minutes వరకు పడుతుంది. ఆయిల్ సపరేట్ అయినప్పుడు క్యాబేజ్ వేసుకోవాలన్నమాట. తరిగిన క్యాబేజ్ని వాటర్లో కడుక్కొని ఆ తర్వాత టమాటా ఉల్లిపాయ మిశ్రమంలో కలపాలి. మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes మగ్గించాలి బ్రో. అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఇలాగా రంగు మారుతుందన్నమాట. మనము ఈ కూరలో కారం వేయకుండా మసాలా వేసుకుంటామన్నమాట. కొంచెము వేయించిన శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కావాలంటే కనుక వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని లాస్ట్లో అంటే ఒక 10 minutes ముందు ఈ పొడిని చల్లేసుకోవాలి. క్యాబేజీ వేసే ముందు గ్రీన్ పీస్ కూడా వేసుకుంటారన్నమాట ఆయిల్లో. నేనైతే గ్రీన్ పీస్ వేయలేదు బ్రో, వేసుకుంటే చాలా బాగుంటుంది. వేయించిన శనగపప్పుతో పాటు కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు బ్రో. అంతే, చాలా సింపుల్ అయిపోయింది బ్రో. ఇంకా గిన్నెలో తీసుకొని అన్నంతో పాటు తినేయటమే, లేదా చపాతీలో కంటేలోకైనా బాగుంటుంది బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.